అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. వీడియో అంబటి రాంబాబు గారు జనసేన పార్టీ కార్యకర్తల్ని, జన సైనికుల్ని మళ్ళీ కామెంట్ చేశారు. దాని గురించి వీడియోలో మాట్లాడతాను. ఇది పెద్ద అంటే ఈ టాపిక్ ప్రజలకు సంబంధించింది కాదనుకోండి. రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మాత్రమే, ఇది ప్రజా సమస్య కాదు. ఇంతకు ముందు మనం చూసాం కదా, 16 అనుకుంటే ఆయన ట్వీట్ ఏదో చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇది హైదరాబాద్లో జెండా వందనం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఆ ట్వీట్ సారాంశం అని చేసింది. దాన్ని మేము ఖండించడం జరిగింది, భారీ స్థాయిలో ఖండించడం జరిగింది. ఒక ఉప్పెనలాగా మా జనసేన పార్టీ కార్యకర్తలు స్పందించడం జరిగింది. మళ్ళీ దానికి ప్రతిగా నిన్న అనుకుంటా, ఈరోజు అనుకుంటా కొద్ది ఉదయం ట్వీట్ చేసినట్టున్నారు ఆయన. ఏమని చెప్పారంటే, ఏదో సభ్యతగా లేదంట భాష ఆయన చెప్పింది మనకి. సభ్యతగా లేదు, ఏం చెప్పారండి ఆయన, ఒక్కసారి చూద్దామండి ఆయన ఏం చెప్పారు. అసహనం అసభ్య పదజాలం అంట ఆయన చెప్పింది. ఒక్క సెకండ్ అండి, ఒక వీడియో కూడా ఉంది. ఎస్, అసహనం అసభ్య పదజాలం అనే పదాన్ని వాడారనమాట. కొంతమంది అలా స్పందించారంట. అంబటి రాంబాబు గారు ఎవరైనా చిన్న వయసు పిల్లలు, చిన్న వయసు వాళ్ళు ఒకవేళ అసభ్య పదజాలం వాడి ఉండొచ్చు, కాదనడం లేదు. అంటే వాళ్ళు చిన్నతనం కదా, చిన్నతనం కాబట్టి వాళ్ళ అధినేతని, పార్టీ అధినేతని, లేదా సీనియర్ అభిమానంతో కావచ్చు, రాజకీయ అభిమానంతో కావచ్చు, అది అన్నప్పుడు స్పందిస్తారు చిన్న వయసు పిల్లలు. వాళ్ళు వారంతా కూడా వారిని మనం కొద్దిగా పెద్దగా పట్టించుకోక్కర్లేదు, చిన్నతనంలో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి. మీరు అలా కాదయ్యా, ఇలాగూ మీరు చిన్నపిల్లలు ఏమో రాజకీయంలో ఇలా మాట్లాడకూడదని చెప్తే మీకు ఇంకా హుందాగా ఉండేది. ఇక ఇది అసభ్య పదజాలం, దాని గురించి మాట్లాడతాను. మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ మధ్యన చూశాము. ఇప్పుడు చిన్నపిల్లలు వేరండి, చిన్నపిల్లలు అంటే కాలేజీ స్టూడెంట్స్, యూత్, వాళ్ళకి ఏంటంటే ఇది ఆవేశం ఉంటుంది కానీ ఆలోచన తక్కువ ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కటి ముట్టి కిందకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి. 2 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, రాజకీయాల్లో పోటీ చేశారు, ఇది 10-20 ఏళ్ళు మట్టి రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు. ఒక కొడాల నానిగా విడిన 4వసారి ఎమ్మెల్యే ఆయన. మరి ఇటువంటి వ్యక్తులు కూడా, మీ పార్టీకి చెందిన వ్యక్తులు అసభ్య పదజాలం వాడడాన్ని ఎలా ఎలా చూడాలో మీరు ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఒక రాయేసే ముందు, ఏ ఎదుటి వాళ్ళు అనే ముందు ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనకు అర్హత ఉందా లేదా, మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. కొడాల నానీకి ఏమంటారండి, 4వసారి ఎమ్మెల్యే ప్లస్ ఆయన ఆయన పదజాలం ఎలా ఉంటుంది, మంత్రి గారు, మళ్ళీ బాధ్యత గల మంత్రి గారు జెండా వందనం చేస్తారు అధికార హోదాలో, ఆయన కృష్ణా జిల్లాలో లేదా గుడివాడ నియోజకవర్గంలో అధికార హోదా ఉన్న మంత్రి గారు పదజాలం ఎలా ఉంటుంది, నియమామగుడు కట్టించాడా, నియమామగుడు ఇచ్చాడా, నియమామగుడు లేక చెప్పాలా, మాట్లాడితే అమ్మామగుడు అంటారు చూడండి, ఎవరు మాట్లాడినా నీ అమ్మమ్మగుడు అన్నాడా, నీ అమ్మమ్మగుడు ఇస్తానన్నాడా, నీ అమ్మమ్మగుడు కట్టించాడా, నీ అమ్మమ్మడుకు సమాధానం చెప్పాలా అని నీ అమ్మమ్మగుడు అనే పదాన్ని ఆయన ఒక పేటెంట్ తీసుకున్నాడు ఆయన. అది అసభ్య పదమే కదండి. ఇప్పుడు నీ అమ్మమ్మగుడు అనేది కొద్దిగా హార్ష్ లాంగ్వేజ్ అంటారు అనమాట. కొంచెం ఏంటంటే కోపంలోను కొంచెం ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా మాట్లాడుతుంది. నీ అమ్మమ్మగుడు అన్నాడు ఎలా అంటారనమాట, నీ అమ్మమ్మగుడు అంటే మీ నాన్న అని అర్థం. అది సో అమ్మామగుడికి పేటెంట్ తీసుకుంది మీ పార్టీ ఎమ్మెల్యేనే. ఇంకా మీరు అసభ్య పదజాలం గురించి మాట్లాడతారండి. మీ పార్టీ ఎమ్మెల్యే, సెకండ్ టైం ఎమ్మెల్యే అనుకుంటా, కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత 6 నెలలు అవుతున్నట్టుంది, కరోనాకు ముందు అనుకుంటూ జరిగింది సంఘటన, 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు ఆయన, అది సభ్యమైన పదజాలమా? అది ఎమ్మెల్యే మళ్ళీ, ఒక చిన్న 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 వయసు 20 సంవత్సరాల పిల్లలు, 18 సంవత్సరాల పిల్లలు, యూత్, యువకులు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలుసో తెలియకో ఆవేశంలోనో, మా అధినేతను అంటావా అన్న కోపంలోనో, లేదా మా నాయకుడు మా సినిమా హీరోని అంటావా అన్న కోపంలోనో, ఏదో ఒక కారణంతో అన్నారు అంటే దానికి ఒక కొంతవరకు మనం సమర్థించుకోవచ్చు, వయసు చిన్న పిల్లలు అని చెప్పేసి.
ఒక పెద్ద వ్యక్తి ముడ్డు కిందకి 40 ఏళ్లు దాటిపోయాయి, 2 సార్లు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి పవన్ కళ్యాణ్ గారిని అసభ్యమైన పదజాలంతో తిడితే అది సభ్యత ఎలా అవుతుందండి? అది సభ్యత ఎలా అవుతుంది? అది అంటే మీ పార్టీకి వచ్చినప్పటికీ ఏది వర్తించదు అన్నమాట. అది అందులోనూ పెద్ద వయసు వాళ్ళు, మళ్ళీ ఏదో చిన్నపిల్లలు సోషల్ మీడియాలో అంటున్నారంటే దాన్ని పట్టించుకోక్కర్లేదు. పెద్ద వయసు వాళ్ళు ఇంకెవరండి, మన స్పీకర్ గారు చాలా హుందాతనమైన పదవి. స్పీకర్ పదవి అనేది చాలా బాధ్యతాయుతమైంది, చాలా హుందాగా ఉండవలసిన పదవి. ఆ పదవులు ఉండి ఆయన ఏమన్నారండి, రాజకీయ లంజత్వానికి పాల్పడలేదని చెప్పేసి ఆ పదజాలం వాడారు. అది సభ్యమైన సభ్యమైన పదజాలం అండి. అది అది సభ్యతగా మాట్లాడతారు అది? మరి మీ పార్టీ స్పీకర్ గారు, స్పీకర్ గారు అనే వ్యక్తి ఆయన 175 ఎమ్మెల్యేలకి పెద్ద మనిషి. ఆయన ఒక 175 మంది ఎమ్మెల్యేలకి పెద్ద, ఆ హౌస్ నడిపించే వ్యక్తి, ప్రజలందరికీ కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి, చాలా విలువిస్తారు స్పీకర్ గారికి. అటువంటి వ్యక్తి రాజకీయ లంజత్వం అనే పదం వాడవచ్చా అండి? అది అది సభ్యమైన పదమా అండి? అది అలాగే స్పీకర్ గారిని చూస్తున్నాం ఈ రోజు నాడు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తులు గతంలో కూడా, ఇది కోడెల శివప్రసాద్ గారు కొద్దిగా కాంట్రవర్సీ ఉంది కానీ, అంత ముందు పనిచేసిన వ్యక్తులు నాదండ్ల మనోహర్ గారు కావచ్చు, లేదా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు కావచ్చు, నేను చూసిన డాక్టర్ ఆయన శ్రీపాదరావు గారు కావచ్చు, ఇలా ఎంతో మంది అండి, సురేష్ రెడ్డి గారు కావచ్చు, ఎంతో మంది స్పీకర్లు. నేను నా అనుభవంలో చూసిన స్పీకర్లు ఎవరు కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయరు. అసలు స్పీకర్ అంటే ఒక నియోజకవర్గంలో ఏదైనా పర్యటన ఉంటే వెళ్తారు, ఆ వెపన్ కటింగ్ లో చేస్తారు, ఏదైనా సమస్యలు ఉంటే వింటారు, ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తారని చెప్పి వచ్చేస్తారు. ఎక్కడా కూడా స్పీకర్ గా ఉన్నంత కాలంలో కూడా ఒక రాజకీయ విమర్శ చేయడం కావచ్చు, ఒక పార్టీని అనడం కావచ్చు, అసలు విమర్శ కాదు కదా, నోరు కూడా నోరుపి మాట్లాడరు. ఎందుకు మాట్లాడితే ఏం మాట్లాడతారంటే ప్రజా సమస్య గురించి మాట్లాడతారు, లేదా అసెంబ్లీలో మాట్లాడతారు, కానీ బయటకు వచ్చి అస్సలు ఏది మాట్లాడరు, ఏ సమస్య మీద స్పందించరు. ఎందుకంటే ఒక హుందాతనంతో కూడిన పదవిలో ఉన్నారు, వాళ్ళకి న్యాయమూర్తి గుండె అధికారాలు కూడా ఉంటే, అసెంబ్లీ పరిధిలో జరిగిన దానికి సంబంధించి న్యాయమూర్తి ఆయనే అవుతారు. ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు కూడా ఆయనకి విచక్షణ అధికారం ఉంటుంది. మన జడ్జి గారికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, అటువంటి అధికారాలు స్పీకర్ గారికి ఉంటుంది. జడ్జి గారు ఎలాగైతే పబ్లిక్ లోకి వచ్చి ప్రజా సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన సొంత అభిప్రాయం కూడా చెప్పుకోకుండా ఎలా ఉంటారు, స్పీకర్ గారు కూడా సొంత అభిప్రాయం చెప్పుకోకుండా అలాగే ఉండాలి. కానీ ఈరోజు స్పీకర్ గారు చేస్తుందంటే అది సభ్యతతో కూడుకున్న వ్యవహారం మీద. స్పీకర్ గారి మాటలేంటి, ఆయన పెడుతున్న మీటింగ్లు ఏంటి, ఆ మీటింగ్ లో మాట్లాడుతున్న మాటలేంటి, రాజకీయాలు ఏం చేస్తున్న పదం ఏంటి, ఇది సభ్యతేనా? ఒకసారి మీరు చెప్పండి సార్, ప్రజల సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు మీ ఎలా ఉందంటే వద్దులండి, మళ్ళీ ఏమన్నా అంటే ఇవన్నీ ముతక సామెతలు, మళ్ళీ మహిళలను అవమానపరిచావు, వీళ్ళని అవమానపరిచావు, కులాన్ని అవమానపరిచావు అంటారు. ముతక సామెతలు వద్దులే, కానీ ఏదో సామె చెప్పినట్టు మీకు చెప్పింది, ఏదో సామె చెప్పినట్టుంది. ఇంకా చెప్పాలంటే ఏదో బిన్నెల లాడిని వచ్చేసి ప్రపంచ శాంతి వద్దిల్లాలి, ప్రజలందరూ కొట్టుకోకూడదు, బాంబులు వేసుకోకూడదు అని చెప్తే ఎలా ఉండదు అలా ఉంది సార్ మీకు చెప్పింది? నిజంగానే అలా ఉంది. ఒక ప్రపంచానికైనా ఉగ్రవాది, ప్రపంచ ఉగ్రవాది వచ్చి ప్రపంచాన్ని నాశనం చేయాలని చూసే వ్యక్తి వచ్చి ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి, ఎవరో కొట్టుకోమాకండి, తిట్టుకోమాకండి, బాంబులు వేసుకోమాకండి, యుద్ధాలు చేసుకోమాకండి అంటే ఎలా ఉంటుందో అలా ఉంది మీరు చెప్పే మాటలు. ఇక మీ పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు చూసాము, ట్విట్టర్లో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు అని రాస్తాడండి ఆయన, ఎప్పుడో 100 సార్లు 1-2 సార్లు రాస్తాడేమో. పార్ట్నర్, ప్యాకేజీ పార్ట్నర్, పార్ట్నర్ అంటాడు, అది సభ్యమైన పదజాలమా? అంబటి రాంబాబు నిన్నే అడుగుతున్నాను, మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు, 2వసారి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ లో వాడుతున్న భాష ఏంటి, బయట వాడుతున్న భాష ఏంటి, ప్యాకేజ్ అని, పార్ట్నర్ అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, సభ్యమైన పదజాలమా? ఎందుకు అంబటి రాంబాబు, ఎందుకు మాట్లాడుతావు నువ్వు? నువ్వు కూడా మాట్లాడు, నువ్వు నిధులు చెప్పడా మాకు? పత్తోడికి జనసేన పార్టీ అంటే అలసైపోయింది నిధులు చెప్పడానికి. ముందు మీది మీరు కడుక్కోండి, ముందు మీకు మీరు చెప్పుకోండి, మీ పార్టీలో చెప్పుకెళ్ళి. విజయసాయి రెడ్డి గారు వాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, శాసన ఆయన రాజ్యసభకు కూడా అర్హత కోల్పోతాడు, అటువంటి అసభ్యమైన పదజాలం వాడతాడు ఆయన. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ సోషల్ మీడియాలో మొత్తం నడిపిస్తున్నాడు ఆయనే. ఆ పేజీల్లో వచ్చే చూసారు ఎలా ఉంటుంది పదజాలం వెళ్ళడతాం. సో పవన్ కళ్యాణ్ రాస్తారండి, పావలా అని రాస్తారు. ఒక రాజ్యసభ సభ్యుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతల మీద వాడే పదజాలం అది, అది సభ్యతతో కూడుకుందా? అంబటి రాంబాబు సభ్యతతో కూడుకుందా అది? నువ్వు మనిషివేనా అంబటి రాంబాబు? సభ్యతో కూడుకుందా? వైసీపీ పేజీలో 100,000 రూపాయలు జీతాలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎడిట్ చేపించుకుంటూ ప్యాకేజీ గాడని, పావలా గాడని, బానిసని, కుక్కని, కుక్కలకు ఫోటోలు మార్పింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు 100,000 జీతాలు, మరి ఎవడ పంచిగాడికి అప్పుడు ఎలక్షన్ ముందు 120,000 జీతం, ఇప్పుడు 2 లక్షలు ఉంటుంది. అంటే మీరు 100,000 రూపాయలు జీతాలు ఇచ్చి కూడా
పవన్ కళ్యాణ్ మీద అంత అసభ్య పదజాలం వాడుతున్నారు కదా, అధికారికంగా అది కూడా మీరే ఒప్పుకుంటారు వెళ్ళిపోయి వాళ్ళ మీద కేసులు పెడితే మీరు వెళ్తే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి విజయసాయి వెళ్ళారు కదా, నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి విజయసాయి వెళ్ళారు కదా. అంటే మీరు సోషల్ మీడియాలో కూడా అసభ్య పదజాలం వాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అది సభ్యత సభ్యతో కూడుకుందా? మా పార్టీకి సంబంధించి అధికారికంగా శతజ్ఞి అని చెప్పేసి మా పార్టీ విభాగము మేము బహిరంగంగా ప్రకటించాము. మా పార్టీ శతజ్ఞి విభాగం సంబంధించిన పేజీలో ఏ వార్త వచ్చినా జనసేన పార్టీ బాధ్యత వహిస్తుంది, జనసేన పార్టీ బాధ్యత వహిస్తుంది. అసభ్య పదజాలం ఉంటే జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఎప్పుడు కూడా మా పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా విభాగం జనసేన శతజ్ఞిలో అసభ్య పదజాలం ఉండదు, గుర్తుపెట్టుకోండి సార్. అలాగే మా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు, మా ప్రెస్ నోట్లు కావచ్చు, పార్టీ ఇచ్చే ప్రెస్ నోట్లు కావచ్చు, ఎక్కడ కూడా అసభ్య పదజాలం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి అంబటి రాంబాబు గారు. అసభ్య పదజాలానికి పేటెంట్ హక్కు మీకే ఉంది. రోజా గారి భాష చూసాం కదా, ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మహాతల్లి మాట్లాడే భాష మనం చూసాం, మనం చూసాం కదా, ఒక టీవీ డిబేట్లో కూడా చూసాం కదా. మన బండ్ల గణేష్ గారికి రోజా గారికి వాదం జరిగింది ఎన్నికల ముందు, ఆడు ఎటువంటి పదజాలం వాడారో చూసాం కదా, ఎటువంటి పదజాలం వాడడం ఉంది కదా. నన్ను రేప్ చేసే మగవాడు ఉన్నాడా, అది సభ్యమైన పదజాలం అండి అది. అంబటి రాంబాబు గారు సభ్యమైన పదజాలమా? నన్ను రేప్ చేసే మగవాడు ఉన్నాడా అందు మీ రోజా గారు కదా, మీ పార్టీ నాయకు వెళ్ళే కదా. సభ్యత గురించి మీరు మాట్లాడుతున్నారా, సంస్కారం గురించి మాట్లాడుతున్నారా? అలాగే అంబటి రాంబాబు గారు మీరు చేసిన ట్వీట్ ఏది ఉందో కనీసం దానికి క్షమాపణ చెప్తాం అనుకుందాం, మేము అనుకున్న క్షమాపణ చెప్తాం అనుకుందాం, తప్పైపోయిందని చెప్పి క్షమాపణ కూడా లేదు, దానిలో క్షమాపణ కూడా లేదు. ఏ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా జెండా వందనం చేసుకోవచ్చు, అందులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అనగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు ఎక్కడ జెండా ఎగరవేసినా అసలు తప్పే కాదు. ఇప్పుడు మొదటిది దేశంలో ఎక్కడ ఎగరవేసుకోవచ్చు కాదు, ఆ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఎగరేయాలనుకున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది, రెండు లాజిక్లు కూడా సరిపోతుంది అది. నువ్వు అంబటి రాంబాబు మీరు క్షమాపణ చెప్తూ చెప్పకుండా ఈ రోజునాడు మళ్ళీ మా మీద ఎదురు నిందలేస్తున్నారు. ఇక మిమ్మల్ని ఆంబోతన్ అంటూ ఉంటారు కదా, ఎందుకు ఆంబోతన్ అంటూ ఉంటారు అంటే దానికి వివరిస్తాను మిమ్మల్ని. అసభ్య పదజాలం ఏం కాదు, ఆంబోతు ఏంటంటే ఏమవుతుందంటే మన ఎద్దు వేరు ఆంబోతు వేరు. ఇప్పుడు ఆవులకి సంతానం కలగాలంటే ఎద్దుకి ఏంటంటే మీడియాలో చెప్పాలండి, ఎద్దుకు సంబంధించింది ఆ సంతానాన్ని ఉత్పత్తి చేసే దానికి సంబంధించి దాన్ని తీసేస్తారండి, దాన్ని కొట్టడం అంటారనమాట. అది కొట్టి ఏంటంటే ఇక అది సంతానానికి పనికిరాదు అనమాట. అది ఎద్దు ఓన్లీ వ్యవసాయానికి వాడుకునే ముందు దాన్ని అది కొట్టేసేసి దాన్ని సంతానానికి పనికి రాకుండా చేస్తారు. మరి ఆవులకు సంబంధించి ఆ వీర్యం ఇవ్వడానికి కావచ్చు, సంతానోత్పత్తి కావచ్చు, మరి ఆంబోతులు వాడతారు అనమాట. ఆంబోతు అంటే ఏంటంటే ఇక అది వ్యవసాయ పని చేయదు పూర్తిగా, ఊరి మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఏంటంటే ఊరికి ఇంతకుముందు పాత రోజుల్లో ఊరికి ఒకటి రెండు ఆంబోతులు వదిలేసాడు ఊరి మీదకి, అచ్చోసిన ఆంబోతులు అంటారనమాట. ఆ ఆంబోతులు ఊరంతా తినేసి అక్కడ మేసి బాగా బలిసిపోయాయి. ఎందుకంటే శారీరక శ్రమ ఉండదు వాటికి, పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవసాయానికి వాళ్ళు పక్కన పెట్టారు వ్యవసాయానికి వద్దని చెప్పి ఆంబోతుల్లో బలిసిపోయి రంకిలే ఊరంతా రంకిలేసుకుని తిరిగి అరుచుకుంటూ తిరుగుతాయి అనమాట. మీరు ఈ రోజునాడు మీరు పాయింట్ ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, మీరేసే రంకిలు అరుపులు కేకలు ఏమైతే ఉన్నాయో అవి ఆంబోతును తలపిస్తూ ఉంటాయి కాబట్టి అంబటి ఆంబోతు అంబటి అంటారు. కానీ ఇంకో ఉద్దేశం అయితే లేదు సార్, అది ఆంబోతు యొక్క దాని గురించి చెప్పాను సార్. అది మీ బాడీ లాంగ్వేజ్, మీ వే ఆఫ్ బిహేవియర్, మీ మొత్తం ఎలాగైతే మీరు మాట్లాడే తీరు, సెన్స్ లేకుండా మాట్లాడము, లేఖితనంగా మాట్లాడము, సంస్కారహీనంగా మాట్లాడము, ఎలా ఏదైతే ఉన్నది అచ్చం ఆంబోతును తలపిస్తూ ఉంటుంది. ఆంబోతు కూడా ఊరి మీద పడి ఈ పంట ఆ పంట అని లేదు, ఊరి మీద పడి తింటా తిరుగుతూ ఉంటుంది అనమాట. దానికి ఒక పద్ధతి పాడు ఉండదు తెల్లవేసిన కాడి నుంచి. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళు అంటూ ఉంటారు ఆంబోతులా తిరగకపోతే పని చేసుకోవచ్చుగా అంటారు. అంటే అది ఆంబోతు అనే పదజాలం అక్కడి నుంచి వచ్చిందండి. కానీ అటువంటి ఆంబోతు కూడా ఆవులకి గర్భధారణకు ఉపయోగపడుతుందండి. అటువంటి ఆంబోతు వల్ల కూడా ఉపయోగం ఉంది, కానీ మీలాంటి వారి వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం లేదు సార్. మిమ్మల్ని ఆంబోతుతో కూడా పోల్చకూడదండి. కనీసం సంతానోత్పత్తికి రైతులకి పాలు ఉంది, మనకి పాలు కావాలంటే మళ్ళీ గర్భం దాల్చాలి కదా, రైతులకి పాడి కావాలంటే మళ్ళీ మనకి ఎద్దులు కావాలన్నా మళ్ళీ గర్భం దాల్చాలి కదా. అంటే ఆంబోతు కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, కానీ మీలాంటి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడేది ఏమి ఉండదు. గతంలో మీరు ఏమన్నారు ఒకసారి చూద్దామండి. అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి బస్ లో రావాలి ఆ విజయవాడ దీనికి. అంబటి రాంబాబు అయితే మేము అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంత వరకు
వివేకానందరెడ్డి గారిని మినిస్ట్రీ చేయడం ఈయనరే చూశారు కదా. గతంలో కూడా ఆయన జీవిత రాజశేఖరికి ఫోన్ చేసి చిరంజీవిని తిట్టే వరకు కాంగ్రెస్ తిట్టే వరకు వదలలేదంట. ఇది ఇది నీ సభ్యత నీ సంస్కారం అమ్మటే, ఇది నీ సభ్య సంస్కారం. తిట్టడం ఏంటయ్యా, తిట్టడం ఏంటి, తిట్టడం సభ్యతగా ఉండదా, సంస్కారంగా ఉండతా నువ్వు మాట్లాడుతున్నావు. ఇక ముగిస్తానండి, ఈ అంబటి చరిత్ర కూడా చెప్తాను నేను. ఇతను ఎప్పుడో 89లో ఎప్పుడో రంగా గారి హత్య జరిగినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు రేపల్లి అనుకుంటా ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, ఆ తర్వాత ఓడిపోయారు. రేపల్లిలో పూర్తిగా సీన్ అయిపోయింది, అంటే రాజకీయాల్లో గెలిపోవడం సాధ్యం కానీ ఆ రేపల్లి నియోజకవర్గంలో పూర్తిగా అనమాట, పూర్తిగా అసలు కనబడితే కొట్టేలాగా ప్రజలు అలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు కానీ ఏ దోవా లేకుండా 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నాకు రాజకీయాలు ఏమొద్దని చెప్పేసి వైఎస్ దగ్గర చేరిపోయారు ఆయన. ఆ చేరిపోయిన క్రమంలో ఆయన ఆయన బిడ్డలకి మెడికల్ సీట్లు ఇప్పించుకున్నారు. అక్కడ పడుంటూ ఏదో ఆయన ఆయన చెప్పిన పనులు చేసుకుని మెడికల్ సీట్లు ఇప్పించుకున్నారు రాజశేఖర రెడ్డి గారి సలహా వల్ల. ఆ తర్వాత ఏదో మార్కెట్ యార్డ్ స్థలం మీద వివాదం ఉంది ఆయన సంబంధించి, ఏదో 2-3 స్థలాలు బాగా గుంటూరులో సెటిల్ చేసుకున్నారు. కేబుల్ టీవీలు వాటిలు ఇట్లు కొంత డబ్బులు 4 డబ్బులు వాళ్ళు సంపాదించుకుని అక్రమంగా పెట్టుబడి పెట్టుకున్నాడు సెటిల్ అయ్యే మనిషి. ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈ రోజునాడు ఈ ఈ ఆర్థికంగా ఈ స్థాయిలో ఉన్నాడంటే అది వైఎస్ కుటుంబం చలవే, అది ఆయనకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన తెలుసు రేపల్లిలో ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయనకి 100 కోట్ల రూపాయలు అధిపతి కాదా సామాన్యుడా, అందరికీ తెలుసు విషయం అంతా కూడా. వైఎస్ కుటుంబం వల్ల ఈయన ఆర్థికంగా లాభపడ్డాడు, బిడ్డలో డాక్టర్లో బిడ్డలకి డాక్టర్ సీట్లు వచ్చినాయి, ఇప్పించుకున్నాడు, మొత్తం కష్టపడ్డాడు, మొత్తానికి ఏదో ఒకటి చేసుకుని నీతో అవినీతో కష్టమో లేకపోతే దొంగతనమో కానీ కుటుంబాన్ని బాగా సెటిల్ చేసుకున్నాడు, ఈయన బాగా సెటిల్ అయ్యాడు. నువ్వు బాగుపడ్డావు ఓకే, నీతి అవినీతి పక్కన పెడితే ఓకే, నీ నీ ఇష్టమే, నువ్వు నువ్వు ఎలా నువ్వు నిజాయితీగా సంపాదించాలా అన్యాయంగా సంపాదించుకోవాలా అది నీ ఇష్టం, అది నువ్వు సంపాదించుకున్నావు సెటిల్ అయ్యో బాగానే ఉంది. అయితే వైఎస్ కుటుంబం మీద నువ్వు విశ్వాసం చూపించాలి, చూపిస్తున్నావు, అది కూడా బాగుంది, మెచ్చుకున్నావు, అక్కడ కూడా కృతజ్ఞత నీకుంది. కానీ ఆ కుటుంబం మీద కృతజ్ఞతతో ఎదుటి వ్యక్తుల మీద అసభ్యంగా లేఖితనంగా నీచాతి నిజంగా నీచాతి నీచంగా దిగజారి దయచేసి విమర్శలు చేయమా కంబటి రాంబాబు. వైఎస్ కుటుంబం మీద విశ్వాసం చూపించుకోవాలనుకుంటే ఆ కుటుంబంలో ఇంటికి వెళ్ళి ప్రతిరోజు పొద్దున్న ఇంటికి వెళ్ళి టంచన్గా అన్ని బాత్రూమ్లు కడిగొచ్చే మరుగుదొడ్లు మొత్తం కడిగొచ్చేసి విశ్వాసం చూపించుకో కాదంటలేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఆ చిన్నపిల్లలకి డైపర్లు మార్చు, ముడ్లు కడుగు, విశ్వాసం చూపించుకో కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కుతుంటే కింద వంగి వంగి నువ్వు ఒక 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 స్టూల్ లాగా నిలబ ఉండి నేనే మీ నడుము మీద కాలు వేసి ఎక్కమని చెప్పు, తప్పు లేదు. నువ్వు కట్టు బానిసలాగా కట్టప్పలాగా వైఎస్ కుటుంబానికి ఉండి అంబటి, అది నీ వ్యక్తిగతం, మేము తప్పు పట్టము, కానీ నీ బానిసత్వాన్ని నిరూపించుకోవడానికి, నీ కట్టు బానిసత్వాన్ని నిరూపించుకోవడానికి దయచేసి నిరూపించుకోవడానికి ఇది ఇతర వ్యక్తుల మీద అబద్ధాలతో అసత్యాలతో లేఖితనంతో దయచేసి దాడి చేయొద్దు, గుర్తుపెట్టుకు అంబటి. నువ్వు బాగుపడ్డావు, నువ్వు బాగుపడ్డావు, బాగా బాగుపడ్డావు కాదంటం లేదు, విశ్వాసం చూపించుకో. ఆ విశ్వాసం చూపించిన క్రమంలో నీ లేఖితనము, నీ లేఖి బుద్ధులు, చిల్లర బుద్ధులు ఇవన్నీ దయచేసి మా జనసేన పార్టీ అధినేత చూపించు మాకు, మేము ఇలాగే స్పందిస్తూ ఉంటాము. మిగతా చోట్ల చూపించుకుంటే, మిగతా చోట్ల చూపించుకున్నాం అనుకో, టీడీపీ మీద చూపించుకుంటే వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక పచ్చ మీడియా ఉంది, ప్రత్యేకంగా ఒక వర్గమే ఉంది వాళ్ళకి, వాళ్ళకి రాజకీయం ఎలాగా తెలియ ఎలా ఎలా చేయాలో తెలుసు, ఎక్కడ ఎలా పులుసు తీయాలో తెలుసు, ఎలా టార్గెట్ చేయాలో వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. గతంలో కూడా చూసాం కదా, మళ్ళీ మహిళని తీసుకున్నాను మనం, ఇది చాలా సభ్యతగా అంబటి రాంబాబు గారు ఒక మహిళతో ఎలా మాట్లాడారో ఆ వీడియో క్లిప్ కూడా ఉంది మళ్ళీ దీనిలో, మళ్ళీ ఆ మహిళను తీసుకురావాలి మళ్ళీ, నాకు ఇష్టం లేదు ఆడవాళ్ళు లాగడం. వీడియో క్లిప్ ఉంది కదా, వీడియో క్లిప్ ఎంత అదే వీడియో కమ్మ ఆడియో క్లిప్ వచ్చింది కదా ఆ రోజునాడు, అది పచ్చ మీడియాని టార్గెట్ చేసింది ఆ రోజు, నిన్ను పచ్చ మీడియా టార్గెట్ చేసింది. ఆ క్లిప్లో ఎంత సభ్యతగా మాట్లాడా చూసాం కదా అంబటి, ఒక పరాయి మహిళ గురించి నువ్వు, అది కూడా సొంత పార్టీలో పనిచేసే మహిళ గురించి, మహిళని ఎంత సభ్యతగా మాట్లాడావు. ఎక్కడికి రమ్మన్నా గెస్ట్ హౌస్కే, అదే గెస్ట్ హౌస్కి ఇంటికి రమ్మ, ఎంత సభ్యతగా మాట్లాడావు కూడా మేము చూసి తరించామండి ఆ రోజునాడు. ఆ రోజునాడు కూడా ఏదో ఇప్పుడు అమ్మాయికి ఇష్టం, ఈయనకి ఇష్టం, ఏదో ఏదో ఆ బాధ పడుతున్నారు, ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఏంటి ఇది బయట పెట్టారు కరెక్టా కాదని ఆ రోజు నేను అనుకున్నానండి. అంతేనా, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టమైంది, నీకు ఇష్టమైంది, మధ్యలో మిగతా వాళ్ళకి ఎందుకు దొరదా, ఇప్పుడు మీరు ఏమని చేసుకుంటారు. ఇక్కడ ఒకరు ఇప్పుడు ఇద్దరిలో ఒకరు వచ్చి నాకు అన్యాయం జరిగింది ఇలా అని చెప్పి నన్ను మోసం చేశాడు అంటే ఏమైనా స్పందిస్తారు, అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి.
ఆ రోజు కూడా మేము కొద్దిగా తప్పే అనుకున్నాం, వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, మధ్యలో ఈ టీవీ నేను ఏం వచ్చింది దురద, ఏబిఎన్కి ఏం వచ్చింది దురద, ఎందుకు ఈయన రోడ్డు మీద పెడతారని చెప్పి. కానీ ఈ నీ వ్యవహార శైలి చూస్తే అంబటి, నీలాంటి వ్యక్తుల్ని రోడ్డు మీద పెట్టడం కరెక్టే, నీలాంటి వ్యక్తులు రోడ్డు మీద పెట్టడం కరెక్టే. ఆ క్లిప్ కూడా ఇప్పటికీ టీవీ 9కి సంబంధించి ఏబిఎన్ కూడా ఉంది, కొట్టండి అంబటి బాంబాబు రాసలేదు అని కొట్టండి, అంబటి బాంబాబు ఫోన్ టాక్ అని కొట్టండి, అంబటి బాంబాబు సెక్స్ ఫోన్ టాక్ అని కొట్టండి, యూట్యూబ్లో బొచ్చు వీడియోలు దొరికి. నేను చెప్పడం కాదు, ఇంకా అది టీవీలో డిలీట్ చేయలేదు అవన్నీ కూడా. మరి నాకు సంబంధం లేదు అని అన్నాడు వ్యక్తి, సంబంధం లేదన్నప్పుడు పోలీస్ కేసులు పెడతా అన్నప్పుడు ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేయాలి కదా. అవి నీకు సంబంధం లేనప్పుడు మొత్తం టీవీ ఛానల్ ప్రచారం చేసిన వాళ్ళంతా వీడియోలు డిలీట్ చేస్తారు, అవి స్టిల్ ఇంకా దొరుకుతానే ఉన్నాయి వీడియోలు, అఫీషియల్ యూట్యూబ్ వెబ్సైట్లో కూడా దొరుకుతున్న వీడియోలు. అంబటి బాంబాబు సార్ చూసుకోమ్మా, చూసుకో, ఇక ముగిస్తానండి. అబ్బో నేను యాక్చువల్గా 10 నిమిషాల్లో ఇవ్వనుకుంటున్నాను, అదేమో 20 నిమిషాలకు వెళ్ళిపోతుంది, 30 నిమిషాలకు వెళ్ళిపోతుంది, చెప్పే టాపిక్ ఎక్కువ ఉంటుంది, రాయాలంటేనేమో చేతులు నొప్పి పడుతున్నాయి, రాయి టైప్ చేసి టైప్ చేసి టైప్ టైప్ చేసి లాస్ట్కి ల్యాప్టాప్కి ఏమైందంటే ఇప్పుడు 2 సార్లు బ్యాటరీ మార్చాను, బ్యాటరీ చచ్చిపోతుంది అనమాట, ఎంతసేపు ఆన్లో ఉండి ఛార్జింగ్ ఎక్కువైపోయింది. దానికి సంబంధించి ఏ రోజు 12 నుంచి 15 గంటలు కొడతానే ఉంటాం ల్యాప్టాప్ని, దానివల్ల అది దెబ్బతింటుంది అనమాట ల్యాప్టాప్ కూడా. ఇక అంబటి బాంబాబు గారు, సభ్యత గురించి మీరు మాట్లాడొద్దండి, దయచేసి మీరు సభ్యత గురించి మాట్లాడాలనుకుంటే, సంస్కారం గురించి మాట్లాడాలనుకుంటే ముందు కాకినాడ ఎమ్మెల్యే గారికి ముందు నేర్పించండి, కొడాల నాని గారికి నేర్పించండి, స్పీకర్ గారికి నేర్పించండి, రోజా గారికి నేర్పించండి, అతి ముఖ్యమైనది మన విజయసాయి రెడ్డి గారికి నేర్పించండి సార్, వీళ్ళందరికీ నేర్పించి అలాగే మీ సోషల్ మీడియా పేజీలు ఏమని చెప్పండి, జీతగాళ్ళు అండి, నెల జీతగాళ్ళు, వాళ్ళు శాలరీ పడితే ఏం చేయమని చేస్తారు, తప్పులేదు వాళ్ళని తప్పుపట్టలేము. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి చెప్పండి సోషల్ మీడియాలో పదజాలం తప్పని చెప్పేసి, మీ నాయకుడు మీకు గొప్పగా వచ్చండి, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గొప్ప అయితే మీరు పూజించుకోండి, మీ వైఎస్ గారు మీకు గొప్ప అయితే మీరు పూజించుకోండి, ఇంట్లో ఫోటో పెట్టుకోండి, లేదా మోక్షభోగి బిళ్ళలాగా మెడలో ఒక 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 రౌండ్ బిళ్ళ వేసుకొని, రెండు జగన్ గారి ఫోటో ఈ పక్క, వైఎస్ గారి ఫోటో ఈ పక్క పెట్టుకుని తిరగండి. మేము కాదంటలేదు, మీరు ఇంకా కృతజ్ఞత చూపించుకోవాలనుకుంటే, ఇందాక చెప్పాను కదా, విశ్వాసం చూపించుకోవాలనుకుంటే ఇంట్లో మరుగుదొడ్లు కడగడం మేము కాదంటలేదు, పిల్లలు ముడ్లు కడగడం మేము కాదంటలేదు, మీరేం చేసుకోండి, ఒక కట్టప్పులాగా కట్టుబానిసలాగా పడుండి, లేదా ఆ గేటు ముందు కాపలా కుక్కలాగా పడుండి, అది మీ వ్యక్తిగతం కానీ మీ విశ్వాసం చూపించుకునే క్రమంలో దయచేసి జనసేన పార్టీ అధినేత మీద అవాకులు చవాకులు పేలమాకండి, లేఖితనంగా మాట్లాడమాకండి, అసభ్యంగా మాట్లాడమాకండి, లేనిపోయి మాట్లాడమాకండి, ప్యాకేజ్ అని పార్ట్నర్ని టీడీపీకి అంటగట్టి మాట్లాడమండి. అంబటి మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి టీడీపీకి కానీ అంటగట్టి మాట్లాడితే మీ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, జనసేన ఇంకోలాగా ట్రీట్మెంట్ చేస్తారు, నీకు గుర్తుపెట్టుకో. టీడీపీకి అంటగట్టి మాట్లాడటము, పార్ట్నర్ అనడం ఇవి కూడా తగ్గించుకో, అది సభ్యత కాదు. జనసేన పార్టీ అనేది 175 నియోజకవర్గాలు గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విషయం నీకు కూడా తెలుసు, మా మిత్రపక్షాలను కలుపుకుని మేము పోటీ చేసాం కూటమిగా, తెలిసినా సరే ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక లేకి మనిషివి, చిల్లర మనిషివి, ఈ చిల్లర బుద్ధులు ఇక నేను మానుకో. అంబటి బాంబాబు గారు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.